ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని. ప్రియులారా, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని. సహోదరి సహోదరులారా, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100ఏళ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను అని. సహోదరి సహోదరులారా, మనమును పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవార మగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ ఆయన మనలను నింపును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూనూ సిగ్గుపడనియ్యవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ మేము నీ యందు ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.